జీవో 69ని రద్దు చేసి పాత జీవో 55ను అమలు చేయాలని కోరుతూ మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో సభ్యులు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులకు మేలు చేస్తుందని చెప్తూ విశ్వ బ్రాహ్మణుల కుల వృత్తులను నిర్వీర్యం చేసే విధంగా జీవో 69 తీసుకొచ్చిందని అన్నారు. వెంటనే జీవో 69 రద్దు చేసి జీవో 55 కొనసాగించాలని బోయినపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఊదారి నరసింహాచారి, మండల ప్రధాన కార్యదర్శి పాలోజు జగదీశ్వరాచారి, మండల కోశాధికారి బోగోజి గంగాధర్, నర్సింగోజు సత్యనారాయణ, హనుమాన్లు వెంకటాచారి, ప్రవీణ్, మండలంలోని వివిధ గ్రామాల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఉన్నారు. మండల కేంద్రంలో విశ్వని మన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బుక్షపతి గారు పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు గోపన్న పిలుపు మేరకు మేము ఎంఆర్ఓ వారి దగ్గరికి ర్యాలీగా వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా విశ్వబ్రాహ్మణ డిమాండ్లు 69వ జీవోను రద్దు చేసి వెంటనే 55వ జీవోను పాత జీవోను పొందుపరచాలని మేము అందరం ఐక్యంగా వచ్చి డిమాండ్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, విశ్వబ్రాహ్మణులకు 50 లీటర్లకు పింఛని 3000 రూపాయలు పింఛని వర్తింపజేయాలి. ఇందులో ఇంకా వికలాంగులకు కానీ విశ్వబ్రాహ్మణులు డబుల్ బెడ్రూమ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు వర్తింపజేయాలి. ఇందులో మా విశ్వబ్రాహ్మణులకు ఇప్పటి వరకు 250 కోట్లు కేటాయించాలని కేసీఆర్ గారు అన్నారు. 8 సంవత్సరాలు గడిచిపోతుంది కాబట్టి ఈ రోజు వరకు మాకు రూపాయి చెందలే. ఇప్పటి వరకు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయండి ఏంటంటే ఇప్పటి వరకైనా కొంచెం చూసుకొని మా విశ్వబ్రాహ్మణులను వాళ్ళు పొందుపరిచి వాళ్ళ మన జనంలో ఉన్నట్టు పొందుపరిచి మాకు రాయితీలు కల్పించాలని మా విశ్వబ్రాహ్మణ తరపున బోయినపల్లి ఈరోజు విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి కట్టుగా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటు విషయం ఏమనగా 69 జీవోను రద్దు చేసి 55 జీవోను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వృత్తి పని చేస్తున్న కార్పెంటర్లకు ఎలాంటి న్యాయం జరగకపోగా 10 హెచ్పీల విద్యుత్తునిస్తూ మళ్ళీ అందులో 5 హెచ్పీలకే తగ్గించడం కేసీఆర్ గారిని మేము చాలా హర్షణీయం. మాకు న్యాయం జరగకపోక మాకు చేతిలో ఉన్న అన్నాన్ని తీసుకొని ఎదుటి వరకు ఇచ్చినట్టు మాకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నా కానీ మాకు ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి న్యాయం చేయలేకపోతుంది. మాకు దయచేసి మాకు ఇలాంటి పరిస్థితులు రాకుండా